అచ్చరికడ ఆలోచనకర్తేశయ మీ గణమనామను కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదికాల సమయంలో ప్రభా సకల పరిశుద్ధులు మిమ్మల్ని ఆరాధించినటువంటి దినము, సర్వ సృష్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంది. అయితే ప్రభా యేసయ్య తండ్రి, మేము కూడా మీ పాదాలతో సాగిలపడి మిమ్మల్ని ఆరాధించాలా, మీ నామాన్ని మేము గణపరచాలా. ఎందుకు అంటే ప్రభా, మీరు మా జీవితాల్లో చేసినటువంటి మేలులు అవన్నింటినీ ప్రభా మేము తలపోసుకొని ప్రభా ఉదికాల సమయంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మాకు సహాయం దయచేయండి. మీరే మాట్లాడండి, ఏ విధంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించాలో, ఏ విధంగా మిమ్మల్ని స్తుతించాలో మాకు తెలియదు. కనుక ప్రభా ఇస్తే తండ్రి, మీరే మాకు ముందుగా ఉండి ప్రభా నా నోటికి బోరుగా ఉండి ప్రభా మీరే మాట్లాడి ప్రభా యోగ్యమైన రీతిలో ప్రభా ఆత్మతోనూ సత్యమతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి కృపణాలుగా ప్రార్థిస్తూ ప్రభాని యేసుక్రీస్తు వారి అశుద్ధ నామంలో ప్రార్థిస్తుంచి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమే. యోహాను సువార్త 10:14. యోహాను సువార్త 10:14. చాలమ్మా, నేను గొర్రెల మంచి కాపరిని. ప్రభువని యేసుక్రీస్తు వారు గొర్రెల మంచి కాపరి. ప్రభువని యేసుక్రీస్తు వారు మనకి కాపరిగా ఉన్నారు. మనం ఆయన గొర్రెలుగా ఉన్నాం. ఆయన చేత మనం పోషించబడుతున్నాం. ఆయన చేత మనం సంరక్షించబడుతున్నాం. ఆయన చేత మనం నడిపించబడుతున్నాం. అయితే ప్రభా నేస్తిస్తు వారు మన కాపరి కాకముందు మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం, మన యొక్క పరిస్థితి ఏంటి, మనం అటువంటి స్థితిలో నుంచి ప్రభా నేస్తిస్తు వారు మనల్ని ఏ విధంగా తన కాపరత్వం తీసుకుని వచ్చారు, ఆయన ఎటువంటి కాపరి, ఆయన కాపరిగా మన జీవితాల్లో ఏం చేసి ఉన్నాడు అనే అంశాలు మనం చూసుకొని యువతికా సమయంలో దేవుణ్ణి ఆరాధించి ఆయన నామాన్ని గడపరిద్దాం. 1 రాజుల గ్రంథము 22:17. 1 రాజుల గ్రంథము 22:17. అతడు ఇశ్రాయేల్ అందరినీ కాపరలేని గొర్రెల వలనే కొండల మీద చెదిరియుండుట నేను చూచి తిని వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చానని చెప్పాను. అయితే ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నారు. ఆయన ఇశ్రాయేల్లో గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు. ఆయన పేరు మిఖాయా. ఇతను దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఇశ్రాయేల్ కోసం దేవుడు మిఖాయాకి ఈ లేఖన భాగాలు చూపించినట్టు వారుగా ఉన్నారు. ఇశ్రాయేల్ అందరూ కొండల మీద చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నారు. వారికి కాపర్ లేరు, వారికి యజమానులు లేడు. ఎందుకు వీరు కొండల మీద చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నారు, వీరికి ఎందుకు కాపర్ లేరు, ఇశ్రాయేళ్ళకి ఎందుకు యజమానుడు లేడు, మిఖాయా ఎందుకు దేవుని దగ్గర ఇశ్రాయేల్ నిమిత్తం ప్రార్థన చేయవలసి వచ్చింది, విచారణ చేయవలసి వచ్చింది అని మనం చూసినట్లయితే 1-8 వచనాల్లో దేవుడు ఆ మాటలు మనకి తెలియపరచిన వాడుగా ఉన్నాడు. ముందుగా 1-3 వచనాలు చూద్దాం. సిరియానీయులను ఇశ్రాయేల్ వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరపక మానేరి. 3వ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజునొద్దకు రాగా ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రొమోతి గిలాదు మనది మీరెరుగుదురు, అయితే మనము సిరియారాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి చాలమ్మా. ఇక్కడ సిరియానీయులు ఉన్నారు, ఇశ్రాయేళ్ళు ఉన్నారు. వీళ్ళు 3 సంవత్సరాలు యుద్ధం జరపకుండా ఉన్నారు. ఎందుకు 3 సంవత్సరాలు వీరి ఇరువురి మధ్య యుద్ధం జరగలేదు అని చూసినట్లయితే, ఇశ్రాయేళ్ళు రాజు అనేటువంటి ఇశ్రాయేల్ రాజు ఆ సొమ్రోను పట్టణాన్ని ఆధారంగా చేసుకొని ఇశ్రాయేల్ ప్రజల్ని ఏలన ఆరంభించిన దగ్గర నుంచి సిరియానీయులతోని సిరియా రాజు అనేక సార్లు ఇశ్రాయేల్ మీదకి యుద్ధం చేయడానికి వచ్చినట్టు వాడిగా ఉన్నాడు. అయితే ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చినప్పటికీ ఇశ్రాయేల్ పక్షాన తండ్రి అయిన దేవుడు యుద్ధం చేసి సిరియానీయులకి ఓటమిని అనుగ్రహించినవాడుగా ఉన్నాడు, ఇశ్రాయేల్కి విజయాన్ని అనుగ్రహించినటువాడుగా ఉన్నాడు. అందువల్ల ఈ సిరియా రాజు సిరియానీయులు ఇంకా ఎన్నిసార్లు మనం యుద్ధానికి వెళ్ళినా దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, మనకు ఓటమే మిగులుతుంది, ఇంకా యుద్ధం జరగకుండా ఉండడమే మంచిది కొన్ని సంవత్సరాలు అని చెప్పి సిరియారాజు ఆలోచన చేసి యుద్ధం జరపకుండా ఉండేటవాడిగా ఉన్నాడు. అందువల్ల ఇశ్రాయేళ్ళు సిరియానీయులు 3 సంవత్సరాలు యుద్ధం జరగలేదు. వీళ్ళు ఇరువురు నిమ్మలంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, నెమ్మది కలిగి 3 సంవత్సరాలు ఉన్నారు. అయితే 3వ సంవత్సరం అందు
యోధారాజు అయినటువంటి యోసపాతు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజుకి ఒక ఆలోచన వచ్చింది, ఏంటి 3 సంవత్సరాలు యుద్ధం లేదు, నెమ్మదిగా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము, అయితే ఇప్పుడు యోధారాజు అయినటువంటి యోసపాతు నా దగ్గరికి వచ్చాడు, యోసపాతు సహాయంతో నేను సిరియారాజు మీదకి యుద్ధానికి వెళ్తాను, ఆ సిరియారాజు చేతిలో నుంచి ఆ రమోతి గిలాదు అనే పట్టణం నేను స్వాధీనపరచుకుంటాను అని ఆలోచన చేసిన వాడే ఉన్నాడు. ఉండి తన సేవకులందరినీ పిలిపించి ఆ రమోతి గిలాదు మంది దాన్ని మనం స్వాధీనపరచుకుంటూ ఉన్నాము, సిరియారాజు చేతిలో అది ఉండిపోయింది అని చెప్పిన వాడిగా ఉన్నాడు. అయితే 4వ వచనంలోని ఆ యెహోషాపాతుని ఇశ్రాయేల్ రాజు అడిగినట్టు వాడిగా ఉన్నాడు. చూడండి 4వ వచనం, యుద్ధము చేయటకు నాతో కూడా నీవు రామోతి గిలాదు నాకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అవునండి. అయితే యెహోషాపాతు ఏం చెప్పాడు చూడండి. అందుకు యెహోషాపాతు, నేను నీవాడినే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేల్ రాజుతో చెప్పాను. అయితే 3 సంవత్సరాలు యుద్ధం లేదు, ప్రశాంతంగా ఉన్నారు ఇశ్రాయేలు ఇశ్రాయేళ్ళు. అయితే 3వ సంవత్సరం ముందు ఇశ్రాయేల్ యోధారాజు అనేటువంటి యోసపాతు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వస్తాడు. ఏటి దేనికోసము అని అంటే, ఇక్కడ రాయబడలేదు కానీ బహుశా 3 సంవత్సరాలు యుద్ధం లేదు, ఇశ్రాయేల్ ఎలాగా ఉన్నారో, ఇశ్రాయేల్ రాజు ఏ విధంగా ఉన్నారో, వాళ్ళ బాగోగులు ఏంటి అని చూడడానికి వచ్చుంటాడేమో బహుశా. అయితే అది ఆధారంగా చేసుకుని ఇశ్రాయేల్ రాజు యోధారాజుని అడిగినట్టు వాడుగా ఉన్నాడు. యుద్ధానికి నువ్వు చేయటానికి రమతుల మీదకి వచ్చుదవా అని అడిగినప్పుడు యోసపాతు, నేను నీవాడిని, నా జనులు నీ జనులే, నా రథములు నీ రథములే, నా గుర్రములు నీ గుర్రములే అని చెప్పేసి చెప్పినట్టు వాడిగా ఉన్నాడు. ఆ విధంగా యుద్ధానికి యోసపాతు అంగీకరించినట్టు వాడిగా ఉన్నాడు. ఇక్కడ మనకి 3 రాజులు తరాసుపడుతున్నారు. 1 యోధారాజు యోసపాతు, 2 ఇశ్రాయేల్ రాజు, 3 సిరియారాజు. వీళ్ళు 3 ఇక్కడ మనకి తరాసుపడినటువంటి ఉన్నారు. అయితే యోధారాజు యోసపాతు పేరు ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే ఇశ్రాయేల్ రాజు సిరియారాజు పేర్లు ఇక్కడ మనకి రాయబడలేదు. అయితే వీళ్ళ పేర్లు ఏంటి అని మనం చూసినప్పుడు 20వ అధ్యాయంలో చూడండి, 1-2 వచనాల పేర్లు కనబడతాయి మనకి. 20వ అధ్యాయము 1-2 వచనాలు, తన యొద్ గుర్రములను రథములను సమకూర్చుకొని 30 ఇద్దరు రాజులు ఉండగా, చాలమ్మా, సిరియారాజు అయిన బెన్హాదదు, సిరియారాజు బెన్హాదదు. అలాగే 2వ వచనం, చాలమ్మా, ఇశ్రాయేల్ రాజు అని ఆహాబు. యోధారాజు యెహోషాపాతు, ఇశ్రాయేల్ రాజు ఆహాబు, సిరియారాజు బెన్హాదదు. వీళ్ళు 3 రాజులు ఇక్కడ మనకి కనబడుతున్నట్టు వారు ఉన్నారు. ఈ 3 రాజులు మనం పరిశీలించినట్లయితే 3 వ్యక్తిత్వాలు కలిగినట్టు వారు ఉన్నారు, 3 స్వభావాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఏంటి అని మనం చూసినప్పుడు యోధారాజు యెహోషాపాతు దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజు, దేవుని వంద భయభక్తులు కలిగిన వాడు, దేవుని వద్ద విచారణ చేయకుండా ఏ పని చేసినటువంటి కాడు, ఏ యుద్ధం వచ్చినప్పటికీ యెహోషాపాతు దేవుని వద్ద విచారణ చేసే వెళ్ళేవాడిగా ఉన్నాడు. అలాగే 2వదిగా ఇశ్రాయేల్ రాజు ఆహాబు దేవుని చేత ఏర్పరచబడినవాడే, దేవుని జనాంగాన్ని పరిపాలించినటువంటి రాజే, అయితే దేవుని యొక్క దుష్కార్యం చేసినటువాడిగా ఉన్నాడు, దేవుని యొక్క చెన్నార్తం నడిచినటువాడిగా ఉన్నాడు. దేవునికి ఆహాబు హృదయము హేముగా ఉంది. అలాగే 3వది, సిరియారాజు మనం చూసినట్లయితే సిరియారాజు అసలు దేవుని ఎరగనటువంటి వాడు, అసలు దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తి, అన్యరాజు బయలురాజుగా ఉన్నాడు, అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ విధంగా 3 రాజులు మనకి కనబడుతున్నారు, 3 స్వభావాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ యోధారాజు యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చాడో, అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును అడిగినట్టు వాడిగా ఉన్నాడు, నువ్వు యుద్ధానికి వచ్చేదవా రమోతి గిలాదును స్వాధీనపరచుకోవడానికి అని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ యెహోషాపాతు, నేను నీవాడిని, నా గుర్రములు నీవి, నా రథములు నీవి, నేను నా జనులు నీ జనులు అని చెప్పినట్టు వాడిగా ఉండి యుద్ధానికి అంగీకరించేవాడిగా ఉన్నాడు. అయితే యెహోషాపాతు దేవుని యొద్ద భయభక్తులు కలిగినవాడు కనుక, దేవుని యొద్ద విచారణ చేయకుండా యుద్ధానికి వెళ్ళేవాడు కాదు కనుక, చూడండి 5వ వచనంలో ఏమంటున్నాడు, పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా వద్ద విచారణ చేయదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయటకు రామోతి గిలాదు మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించను కనుక పొండని వారు చెప్పిరి. చాలమ్మా. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ రాజు
యోహోషపాతును అడిగినప్పుడు యోహోషపాతు దానికి యుద్ధానికి అంగీకరించినటువంటి ఉన్నాడు. అయితే యోహోషపాతు దేవుని యొద్ద భయభక్తులు కానీ ఉన్నక నేడు మనము దేవుని వద్ద విచారణ చేయదము రండి అని చెప్పి ఇశ్రాయేల్ రాజు అన్నప్పుడు ఇశ్రాయేల్ రాజు 400 మంది ప్రవక్తలను పిలిపించి విచారణ చేసినటువాడుగా ఉన్నాడు. అయితే ఈ 400 ప్రవక్తలు దేవుని వద్ద విచారణ చేసినటువంటి వ్యక్తులు కాదు, దేవుని అందు భయభక్తులు కారు, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు అన్య ప్రవక్తలు, వాళ్ళు బయలు ప్రవక్తలు. ఆ బయలు ప్రవక్తల దగ్గర ఆహాబు విచారణ చేసినటువాడుగా ఉన్నారు. అయితే వాళ్ళు కూడా చూడండి, దేవుని నామాన్ని వాళ్ళ దేవుడు వాళ్ళ నోటన దేవుని నామాన్ని ఉంచినవాడుగా ఉన్నాడు. అందుకు యెహోవా దానిని రాజాన్ని చేతికి అప్పగించనని చెప్తున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అయినప్పటికీ, దేవుడు వాళ్ళ నోట అబద్ధాత్మ ఉంచినప్పటికీ వాళ్ళు యెహోవా మాటను ఉచ్చరించినట్టు వారు ఉన్నారు. అవునండి, అపవిత్రాత్మలు పట్టినట్టు వారు దేవుని సన్నిధిన ఉణుకుతారు, కానీ మనమే దేవుని సన్నిధిన ఉనకలేనంత వరకు ఉన్నాం, దేవుని అందు భయభక్తులు లేనివంటి వరకు ఉన్నాం. అలాగే ఈ యెహోవా కూడా దేవుని అందు భయభక్తులు కలిగిన వంటివాడుగా లేడు, దేవుని అందు విచారణ చేయకుండా అన్య దేవతల వద్ద విచారణ చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే వాళ్ళు మీ రాజువాణిని చేతికి ఆ రాజుని అప్పగించదనని చెప్పినట్టు వారు ఉన్నారు. అయితే యెహోషాపాతు వీళ్ళు బయలుదేవతలు, వీళ్ళు అన్య ప్రవక్తలు, వీళ్ళ దగ్గర విచారణ చేస్తే నేను చిక్కుల్లో పడతానేమో, నేనేమైనా సిరియారాజు చేతికి అప్పగింపబడతానేమో అని యెహోషాపాతు భయపడి ఇస్రాయేలీలో వేరే ప్రవక్త లేడా యెహోవా విచారణ చేయడానికి అని అడిగినట్టు మనం చూస్తున్నాం. చూడండి, ఆ రోజు వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడే నేను ఇక్కడ లేడా అని అడుగును. 8వ వచనం ఏమి? అందుకు ఇశ్రాయేలు రాజు యెమలా కుమారుడైన మికాయాను ఒకడున్నాడు, అతని ద్వారా మనం యెహోవా వద్ద విచారణ చేయవచ్చున కానీ అతను నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించిన గనుక అతను ఎందు ద్వేషం కలదని యెహోషాపాతు అనగా, యెహోషాపాతు రాజైనా మీరు చాలా మలగానవద్దా నేను. అయితే ఇశ్రాయేల్ రాజు ఆ అన్య ప్రవక్తల దగ్గర విచారణ చేసినప్పుడు ఆ యెహోషాపాతు చూసి, అయ్యో నేను ఈ అన్య దేవతల దగ్గర నేను కూడా విచారణ చేస్తే, నేను ఈ రాజు మాటలు నమ్మి యుద్ధానికి వెళ్తే నేను చిక్కుల్లో పడతానేమో, ఆ శరీరరాజు చేతికి నేను అప్పగింపబడతానేమో అని చెప్పి యెహోవా వద్ద విచారణ చేయడానికి ఇశ్రాయేలులో ఏ ప్రవక్త లేడా అని చెప్పేసి అడిగినప్పుడు, అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెమలా కుమారుడైనటువంటి మికాయా అని ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ద్వారా మనం యెహోవా వద్ద విచారణ చేద్దాము అని చెప్పేసి చెప్పినటువంటి ఉన్నాడు. అయితే మికాయాడ్ల ఇశ్రాయేల్ రాజు అనే అహాబుకు ద్వేషం కలిగి ఉందండి. ఎందుకు ద్వేషం కలిగి ఉందంటే అహాబు అనేక సార్లు చెడునాడు నడిచినప్పుడు, దుష్కాలం చేసినప్పుడు మికాయ దేవుని ప్రేరేపణ కలిగిన వాడే అనేక సార్లు హెచ్చరించేవాడుగా ఉన్నాడు మికాయ అహాబుని. అయినప్పటికీ అది అహాబు మేలుగా తీసుకోకుండా కీడిగానే తీసుకునేవాడుగా ఉన్నాడు. అందువల్లనే మికాయాడ్ల ద్వేషాన్ని కనపరుచుకుంటున్న వాడిగా ఉన్నాడు. ఆ విధంగా మికాయ దేవుని యొక్క విచారణ చేసినప్పుడు మికాయకి దేవుడు 17వ వచనంలోని లేఖన భాగాలు చూపించినటువాడుగా ఉన్నాడు. అతడు ఇశ్రాయేల్ అందరూ కాపర్లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరి ఉండుట నేను చూసితని వారికి యజమానుడు లేడు చాలమ్మ. అయితే అప్పుడు మికాయ దేవుని వద్ద విచారణ చేసినప్పుడు మికాయకి దేవుడు ఈ విధంగా ఇశ్రాయేల్ కోసం ఇశ్రాయేల్ రాజు కోసం చూపించినట్టుగా ఉన్నాడు. వారికి కాపర్ లేనట్టుగా, వారికి యజమానుడు లేనట్టుగా, వారు కొండల మీద చేరిపోయిన గొర్రెల వలె ఉన్నట్టుగా దేవుడు మికాయకి దర్శనం ద్వారా చూపించాడు. అయితే ఆ మాట ఇశ్రాయేల్ రాజుతో చెప్పినప్పుడు ఇశ్రాయేల్ రాజు కోపించినట్టువాడిగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు నా ఏళ్ళ కీడే ప్రకటిస్తావు కానీ మేలు ప్రకటించవని చెప్పేసి మికాయను దూషించి మికాయను బందిగృహంలో బంధించినట్టువాడుగా ఉన్నాడు. 23వ వచనం చూడండి. యెహోవా నిన్ను గురించి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మ నుంచి ఉన్నాడు. అవునండి, యెహోవా నీ ఏళ్ళ కీడు యోచించి అబద్ధమైన ఆత్మను నీ మీద ఇంచి ఉన్నాడు. కనుక నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు, నువ్వు యుద్ధానికి వెళ్తే సిరియా రాజు చేతికి నువ్వు అప్పగింపబడతావు, ఇశ్రాయేల్ అందరూ చెదిరిపోతారు, వారి కాపరు ఉండరు, యజమానుడు ఉండని చెప్పినప్పుడు మికాయ మాట వినకుండా దేవుని మాటని తృణీకరించి దేవుని మాటకు లోబడినవాడిగా ఉండి ఆ యుద్ధానికి వెళ్ళినటువాడుగా ఉన్నాడు. మికాయని బందిగృహంలో బంధించినటువాడుగా ఉన్నాడు. 26వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేల్ రాజు మికాయను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకు రాజకుమారుడైన యెహోవాషు అను అప్పగించి
బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇవ్వడని ఆజ్ఞ ఇచ్చాను. చాలండి, ఈ విధంగా హెచ్చరించినందుకు మికాయ దేవుని ప్రకారము దేవుని మాట ప్రకారం దేవుడు బయలుపరిచిన మాటని ఇశ్రాయేలు రాజును అహాబు చెప్పినప్పుడు అది లోబడిలోనక ఉండకుండా మికాయను కొట్టి దూషించి బందిగృహంలో బంధించినట్టుగా ఉన్నాడు. అయితే ఇదంతా యెహోషాపాతు చూస్తున్నాడు. యెహోషాపాతు ముందు భయపడ్డాడు, అయ్యో బయలుదేవతల దగ్గర బయలు ప్రవక్తల దగ్గర విచారణ చేస్తున్నాడే ఈ ఇశ్రాయేలు రాజు, అయితే నేను చిక్కుపోతానేమో ఆ యుద్ధంలోని ఆ సిరియా రాజుకి నేను అప్పగించబడతానేమో అని భయపడినటువంటి యెహోషాపాతు దేవుని యొద్ద విచారణ చేయడానికి ఎవరు లేడని అడిగినటువంటి యెహోషాపాతు ఇప్పుడు చూడండి ఏం మాట్లాడట్లేదు. మికాయ చెప్పిన మాటకి కూడా ఇశ్రాయేలు రాజు తృణీకరించి మికాయను బంధిస్తుంటే ఇక్కడ యెహోషాపాతు పక్క నుండి చూస్తున్నాడు. కానీ అయ్యో దేవుని మాట యుద్ధానికి వెళ్ళొద్దు అన్నాడు, అయితే దేవుని యొద్ద విచారణ చేయకుండా మనం వెళ్ళకూడదు, దేవుని మనం తృణీకరించి వెళ్తే మనకు విజయం జరగదు అని చెప్పి ఆలోచన లేకుండా యెహోషాపాతు కూడా దేవుని యొద్ద భయభక్తులు కలిగిన వాడు అయ్యుండి కూడా అహాబు మాటకి లోబడినవాడుగా ఉన్నాడు, దేవుని మాట తృణీకరించిన వాడుగా ఉన్నాడు. అయితే ఇద్దరూ కలిసి 29వ వచనంలో యుద్ధానికి వెళ్తున్నారు. చూడండి 29వ వచనం. అప్పుడు 29వ వచనం, 29 ఇశ్రాయేలు రాజును యూదా రాజు యెహోషాపాతును రామోతి గిలాదు మీదకి పోవుచుండగా ఇశ్రాయేలు రాజు నేను మారువేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించేదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకొని యుద్ధం మందు ప్రవేశించను. అయితే వీళ్ళిద్దరూ కలిసి యెహోషాపాతు కూడా దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు కూడా దేవుని మాటను తృణీకరించిన వాడివై దేవుని మాటకి లోబడకుండా అహాబు మాటకి లోబడి ఇద్దరు యుద్ధానికి పోయినట్టు వారు ఉన్నారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును యుద్ధ వస్త్రములు ధరించుకొని యుద్ధంలో ప్రవేశించు, నేను మారువాసంలో వస్తాను, అప్పుడు సిరియా రాజుని మనం అతను చేయొచ్చు, అతను నన్ను గుర్తుపట్టాడు కదా, నేను మారువాసంలో ఉంటాను అని చెప్పేసి చెప్పినట్టు వాడిగా ఉన్నాడు. ఆ విధంగా యెహోషాపాతు ముందుగా యుద్ధంలో ముందుగా ప్రవేశించినప్పుడు ఇశ్రాయేలు రాజు మారువేషంలో వెళ్ళేవాడిగా ఉన్నాడు. అయితే చూడండి యెహోషాపాతు ఇంకా యుద్ధంలోకి వెళ్ళి వెళ్ళడంతోనే ఏం జరిగిందో, రాజాధిపతులు యెహోషాపాతును చూచి ఇతరే రాజు అనుకొని అట్లు పాటలాడుటకు అతని మీదకి వచ్చిరి. చాలండి, యెహోషాపాతు కేకలు వేయగా అదే అండి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు రాజు మాటకి లోబడి యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాడు. సిరియా రాజాధిపతులు యెహోషాపాతును చుట్టుముట్టేశారు. ఇతనే ఇశ్రాయేలు రాజు అనుకున్నారు, ఎందుకంటే ఇశ్రాయేలు రాజు మారువేషంలో ఉన్నాడు, మనం రాజవస్త్రాలు ధరించుకొని యుద్ధానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇతనే ఇశ్రాయేలు రాజు అనుకొని సిరియా రాజాధిపతులు చుట్టుముట్టేశారు మొత్తం. ఇప్పుడు ఎవరు కాపాడతారు యెహోషాపాతుని చెప్పండి, ఎవరు కాపాడతారు యెహోషాపాతుని? దేవుని వద్ద విచారణ చేసినప్పుడు యెహోషాపాతు యెరూషలేము పట్టణాన్ని ఏలం ప్రారంభించినప్పుడు అనేక మంది సేయరు మాన్యస్తులు మోయాబీలు వచ్చినప్పుడు యెరూషలేము పట్టణం అంతా ఉపవాసం చాటించాడండి యెహోషాపాతు. ఉపవాసం చాటించి ఉపవాస దినాన్ని ప్రకటించి దేవుని సన్నిధిని నిలిచినప్పుడు ఆ మోయాబీల్ని అమ్మోనీయుల్ని సేయరు మాన్యస్తుల్ని దేవుడు యుద్ధం చేసి వాళ్ళ వాళ్ళు పొడుచుకున్నట్లుగా చేశాడు. అటువంటి యెహోషాపాతు దేవుని మాటకు లోబడకుండా మికాయ చెప్పిన మాటకు వ్యతిరేకంగా వెళ్ళి ఇప్పుడు యుద్ధంలో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఎవరు రక్షిస్తారు యెహోషాపాతుని? ఎవరు కాపాడతారు? ఇశ్రాయేలు రాజు పక్కనే ఉన్నాడు, మారువేషంలో సహాయం చేయట్లేదు. ఇశ్రాయేలు సహాయం చేయట్లేదు. యెహోషాపాతు దగ్గరికి కత్తి దగ్గరికి వచ్చేసింది. యెహోషాపాతుకు ఒక్క బాణంతో ఇంకా యెహోషాపాతు మరణిస్తాడు. అయితే యెహోషాపాతు కేకలు వేసేవాడుగా ఉన్నాడు. ఏమైనా కేకలు వేస్తాడు తెలుసండి? చూడండి, దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయంలో ఆ లేఖన భాగాలు ఉంటాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయంలో సేమ్ ఇవే లేఖన భాగాలు దేవుడు ఇచ్చాడు మనకి. 31వ వచనం, కాగా యెహోషాపాతు కనబడుతూనే రాజాధిపతులు ఇతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకున్నారు, కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసను. అదే అండి, చాలమ్మా, యెహోవా అతనికి సహాయం చేసను. యెహోషాపాతు చుట్టుముట్టేశారు రాజాధిపతులు. ఇంకా ఒక్క ఖడ్గంతో అతను తల ఇల్లి అవతల పడిపోతుంది అంతే, లేదంటే ఒక బాణంతో ఆయనకు బలమైన గాయమయ్యి మరణించేటువంటి పరిస్థితిలో ఎవరూ కాపాడలేరు, ఎవరూ రక్షించలేదు.
ఇశ్రాయేలు రాజు కూడా మారువేషంలో ఉన్నాడు. ఇశ్రాయేలు ఎవరు కాపాడలేదు. అయితే యెహోషాపాతుకి దేవుడు జ్ఞాపకం వచ్చాడు. యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను దుష్ట సాంగత్యం చేశాను, అవిశ్వాసతో జోడీ కట్టాను, చెడునడత నడిచిన వాడితో నేను తిరిగాను, ఆయన మాటకు లోబడ్డాను, నేను నీ మాటకి విధేయుడిగా లేను, నువ్వు హెచ్చరించినప్పటికీ నేను యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పినప్పటికీ నేను యుద్ధానికి వెళ్ళకుండా ఉండకుండా నేను యుద్ధానికి వెళ్ళేవాడుగా ఉన్నాను. ఇప్పుడు నన్ను రక్షించేవారు ఎవరు, నన్ను కాపాడేవాడు ఎవరు, నువ్వే నన్ను కాపాడు దేవుడు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతుని దేవుడు కాపాడినట్టు వాడుగా ఉన్నాడు, యెహోషాపాతుకి సహాయం చేసినట్టు వాడుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయన మొర ఆలకించి యెహోషాపాతును రక్షించినట్టు వాడుగా ఉన్నాడు. అయితే మారువేషంలో ఉన్నాడు కదా మన రాజు, ఇశ్రాయేలు రాజు చంపేద్దాము, సిరియా రాజుని అతం చేద్దామని చెప్పేసి మారువేషంలో ఉన్నాడు కదా. చూడండి, యెహోషాపాతుని దేవుడు రక్షించాడు. ఈ అహాబుని ఏం చేశాడు దేవుడు? 33వ వచనం, అప్పుడు ఒకడు గురి చూడకే తన ఇంటిని ఎక్కిపెట్టి ఇశ్రాయేల్ రాజును అతని కవచపు బంధుల సందున కొట్టగా అతడు నాకు గాయం తగిలినది, నీ చేయి త్రిప్పి ద్రండులో నుండి నన్ను కొనుపొమ్మని తన సారథితో అనెను. ఆ దినమున ప్రబలమాయను అయినను ఇశ్రాయేల్ రాజు అస్తమయం వరకు సీరునికి ఎదురుగా తన రథమునందు నిలిచెను, రొద్దుగుంకిన వేళ అతడు చనిపోయాను. చాలండి. అయితే యెహోషాపాతు దేవుని ప్రార్థించినప్పుడు దుష్టసాంగత్యం చేశానయ్యా, నన్ను క్షమించు, నన్ను తప్పించు, నువ్వే నాకు సహాయం చేసే దేవుడివి, నువ్వు తప్ప నన్ను ఎవరూ కాపాడలేరయ్యా, ఈ యొక్క రాజాధిపతుల నుంచి నన్ను కాపాడేవాడు నువ్వే ప్రభు అని చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతును దేవుడు రక్షించేవాడుగా ఉన్నాడు. అయితే మారువాసంలో ఉన్నాడు ఇశ్రాయేల్ రాజు. అయితే అతను ఇశ్రాయేల్ రాజు అని తెలియకుంటానే ఒకడు బాణాన్ని గురి చూసి కొట్టాడు. కొట్టినప్పుడు ఆ కవచ సందుల్లో గుండెల మీద ఆ బాణం తగిలినప్పుడు అతనికి బలమైన గాయమైంది. అయితే ఇప్పుడు అహాబుని ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షించినట్టు వారు లేరు. దేవుడు రక్షిద్దామంటే దేవుడు చిన్నట్టు నడిచినాడు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు అహాబు ఏడు చేశాడు. ఎన్నిసార్లు సిరియా రాజు అహాబు మీదకి వచ్చినప్పుడు దేవుడు అహాబు పక్షాన్ని నుండి యుద్ధం చేసినట్టు వాడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మాత్రం ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుని అడత చిన్నడత నడిచాడు, దేవుని అత దుష్కారం చేశాడు, కీడును అనుసరించి నడుచుకున్నాడు కనుక దేవుడు ఆ సిరియారాజుకి అప్పగించేశాడు. అయితే బలమైన గాయమైంది. ఆ రక్త రాజ రథసారథిని తీసుకెళ్ళమని చెప్పినప్పుడు ఆ రథసారథి కూడా అక్కడ యుద్ధం బాగా ప్రబలం అవుతుంది, చాలా ఎక్కువగా జరుగుతున్నందున ఎవరో సహాయం చేయలేని పరిస్థితిగా ఉన్నాడు. అయితే ఆ సిరియా రాజు ఆ ఇశ్రాయేల్ రాజు అనే అహాబుని రథం మీద అలాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా అలాగ నిలబెట్టేశాడు. ఆ గాయంతో రక్తం కారి అతను ప్రొద్దుగుంకుని వేళ చనిపోయాడండి. అదేండి, దేవుడి చేతిలో రెండు ఉంటాయి, ఒకటి ప్రేమ ఉంటుంది, ఒకటి రోషం గల దేవుడు, కోపం గల దేవుడు, ఆయన ఉగ్రతను చూపించే దేవుడు, అలాగే ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు, జాలి గల దేవుడు. జాలి ప్రేమ కనికరం చొప్పున యెహోషాపాతు రక్షింపబడ్డాడు. అహాబు దేవుని ఉగ్రత పాత్రుడై మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అందువల్లనే ఇశ్రాయేలుకి రాజు లేడు, అందువల్ల వారు కాపర్లేరు, వారు చెదిరిపోయిన గొర్రెల వల్ల కొండల మీద ఉన్నారు, వారికి యజమానుడు లేడు. అయితే ఇప్పుడు మన జీవితం మనం చూసినప్పుడు, మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, మనం తండ్రి అని దేవుడు మనల్ని చూసినప్పుడు, మన ప్రభువు నేస్కిస్తూ వారి కాపరత్వం కింద మనం లేనప్పుడు, మనము కూడా ఇశ్రాయేలు వలె ఉన్నాము. మనం మూడు భయంకరమైన స్థితులు కూడా మనం వెళ్ళినటువంటి వారికి ఉన్నాము. మొట్టమొదటిగా చెదిరిపోయిన గొర్రెగా ఉన్నాము, రెండోది తప్పుని గొర్రెగా ఉన్నాము, మూడు నశించిన గొర్రెగా ఉన్నాము. ఈ మూడు పరిస్థితులు గుండా మనము ఈ లోకంలో ప్రభువు నేస్కిస్తూ వారి కాపరత్వం కింద లేనప్పుడు మనము ఉండేటువంటి వారికి ఉన్నాము. మనకు కూడా కాపర్ లేడు, మనకు కూడా యజమానులు లేడు, మనము కూడా మొట్టమొదటిగా చెదిరిపోయిన గొర్రెల వలె ఆ కొండల మీద ఇశ్రాయేలు ఉన్నట్టు రీతిగా మనము కూడా కొండల మీద ఉన్నాము. అయితే ఈ కొండల మీద ఎందుకు మనం ఉన్నాము, ఆ కొండల మీద ఎందుకు చెదిరిపోయిన గొర్రెల వలె మనం ఉన్నాము, ఈ కొండలు ఏంటి అని మనం చూసినప్పుడు కొండల కోసం దేవుడు ఒక 5 ముఖ్యమైన అంశాలను మనకు తెలియపరిచినట్టు వరకు ఉన్నాడు. చూడండి కొండలు ఏంటో, నిర్గమాకాండము 15:17, నిర్గమాకాండము 15:17, నువ్వు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద, నా ప్రభువా నీవు నివసించుటకు నువ్వు నిర్మించుకున్న చోటను. చాలమ్మా, కొండలు యెహోవా స్వాస్థ్యము, ఆయన నిర్మించుకున్న చోటుగా ఉన్నాయి ఈ కొండలు. అలాగే నిర్మాకాండము 24:13, అప్పుడు మోసేయు అతని పరిచారికుడైన యెహోషువాయు
లేచి మోసే దేవుని కొండ మీదకి ఎక్కను. చాలమ్మ, మోసే దేవుని కొండ మీదకి ఎక్కను. కొండలు దేవునివి. మొట్టమొదట కొండలు యహోవా స్వాస్థ్యము, ఆయన నివసించే చోటు. అలాగే కొండలు దేవునివి. మూడు, అదే అధ్యాయము 16 వచనము, యహోవా మహిమ సేనాయి కొండ మీద నిలిచాను. చాలమ్మ, కొండల మీద యహోవా మహిమ నిలిచేదిగా ఉంది. అలాగే విధంగా ఆదికాండం 31:25, ఆదికాండము 31:25, లాబాను యాకోబును కలుసుకొనెను, యాకోబు తన గుడారమును కొండ మీద వేసుకున్నాను. చాలమ్మ, కొండల మీద మన పితృలైన యాకోబు, అబ్రహాం, ఇస్సాకులు గుడారాలు వేసుకుని త్వరగా ఉన్నారు. అలాగే అదే అధ్యాయం 54 వచనం, యాకోబు కొండ మీద బలి అర్పించి. చాలమ్మ, యాకోబు కొండ మీద బలి అర్పించాడు. అంటే బలిపీఠం కట్టాడు యాకోబు కొండల మీద. అంటే దేవుని ఆరాధించే స్థలముగా ఉన్నాయి కొండలు. మొట్టమొదటగా కొండలు దేవుని స్వాస్థ్యము, ఆయన నివసించే చోటు. రెండవది కొండలు దేవునివి. మూడవది ఆయన మహిమ నిలిచించే చోటుగా ఉన్నాయి కొండలు. నాలుగవది మన పితృలైన వారు గుడారములు వేసుకొని దేవుణ్ణి ఆరాధించిన వారుగా ఉన్నారు. అటువంటి కొండల మీద మనం ఏ విధంగా మనం చెదిరిపోయామండి? దేవుని స్వాస్థ్యం కదా కొండలు. ఈ లోకంలోని దేవునికి శ్రేష్టమైన వారు ఎవరైనా ఉన్నారంటే అది మనము. రెండవది ఆయనకు ప్రియమైనటువంటి కొండలే. ఆ కొండల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ కొండలను సృష్టించినట్టు వారు ఉన్నారు. కొండల్ని, ఆ పర్వతాలని సృష్టించినటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే ఆ పర్వతాల మీద, ఆ కొండల మీద మనము చెదిరిపోయి ఉన్నాం. ఎందుకు చెదిరిపోయి ఉంటే? ఆయన నివాసస్థలము, ఆయన మహిమ నిలిచే స్థలము, కొండలు దేవునివి, గుడారాలు ఉన్నాయి, ఆయన ఆరాధన స్థలము. అయినటువంటి దాని మీద మనం ఏ విధంగా చెదిరిపోయాము? ఆ కొండల గురించి దేవుడు ఏం మాట చెప్తున్నాడు చూడండి. 51:25 వచనం, యిర్మీయా గ్రంథము 51:25, సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని, ఇదే యెహోవాకు, నేను నీ మీదకి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను కిందకి దొర్లించెదను, చిచ్చిపెట్టు కొండవలే ఉండజేయదును. చాలమ్మ, దేవుని మహిమార్థమై ఇచ్చినటువంటి కొండలు, దేవుని స్వాస్థ్యమైన కొండలను చూసి దేవుడు సర్వభూమిని నశింపజేయు పర్వతమా, నేను నీకు విరోధినై ఉందునని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకండి సర్వభూమిని నాశనం చేస్తున్నాయి కొండలు? ఎందుకండి సర్వభూమిని, సర్వ జనాల్ని, సర్వ మనుషులందరినీ చిచ్చులు పెడుతున్నాయి కొండలు అని చెప్పి మనం చూసినట్లయితే, దేవుడు ఎందుకో ఆ మాట తనకు ప్రియమైనటువంటి కొండల్ని, తన స్వాస్థ్యమైనటువంటి కొండల్ని, దేవుని కొండల్ని, ఆయన మహిమ నిలిచినటువంటి కొండల్ని, ఆయన ఆరాధన స్థలమైన కొండల్ని ఎందుకు ఆ విధంగా దేవుడు చెప్పి ఉన్నాడు అని చెప్పేసి మనం చూసినట్లయితే, యెహెజ్కేల్ గ్రంథము 6:13 దేవుడు ఆ మాట చెప్పినట్టువాడుగా ఉన్నాడు. యెహెజ్కేల్ గ్రంథము 6:13, తన విగ్రహముల మధ్యను, తన కట్టిన బలిపీఠముల చుట్టూను, ఎట్టయిన కొండలన్నిటి మీదను, సకల పర్వతుల మీద, నడి ఒద్దుల మీదను, నడి కొప్పుల మీదను, పచ్చని చెట్ల అన్నిటి మీదను, పుష్టి పారిన మస్తికి వృక్షముల క్రిందను, తన విగ్రహములన్నిటికీ పరిమళ ధూపములు వేసిన అన్నిటి చోటను పడి వారి జనులు అతమవు కాలమున నేనే యెహోవా ఉన్నానని తెలుసుకుందరు. చాలమ్మ, అదండి దేవుని మహిమార్థమైన కొండల్ని, ఆయన స్వాస్థ్యమైన కొండల మీద బయలు దేవతలను మనం స్థాపించినట్టు వరకు ఉన్నాం. బయలు విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్టు వరకు ఉన్నాం. బయలు విగ్రహాలను మనం పూజించినట్టు వరకు ఉన్నాం. ఆ కొండల మీద చెదిరిపోయి ఆ విగ్రహాలకి, ఆ కొండ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క చెట్టుకి, పుట్టకి మనము మృక్కుపోయిన వరకు ఉన్నాము. విగ్రహాలలో మునిగిపోయినట్టు వరకు ఉన్నాము. దానికి దోప నైవేద్యములు వేసినట్టు వరకు ఉన్నాము. బలిపీఠములు కట్టినట్టు మనకు ఉన్నాము. దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇవ్వకుండా ఆ బయలుకి మనము అర్పించినంత వరకు ఉన్నాము. బయలుని మనం పూజించినంత వరకు ఉన్నాము. బయలుని మనం ఆరాధించినంత వరకు ఉన్నాము. అందువలననే మనం ఆ కొండల మీద చెదిరిపోయిన గొర్రెల వల్ల ఉన్నామండి. ఆ భయంకరమైన విగ్రహాదనతో దేవుని ఉగ్రతకు మనం పాత్రలు అయిపోయాము. ఏదైతే మనల్ని రక్షిస్తుందని ఆ కొండ మీదకి మనం వెళ్ళామో, ఏదైతే మనల్ని కాపాడుతుందని ఆ కొండ మీద మనము ఉన్నామో,
అదే బయలు మనల్ని మరణానికి అప్పగించినట్టుగా ఉంది. ఏ ప్రవక్తల దగ్గర అయితే అహాబు విచారణ చేసి ఉన్నాడో, ఏ ప్రవక్తల దగ్గర అయితే నమ్మి ఆ యుద్ధానికి బయలుదేరాడో, అదే ప్రవక్తలు అహాబుని మరణానికి అప్పచెప్పిన రీతిగా మనము కూడా దేవుని ఉగ్రతకి పాత్రలైపోయి ఉన్నాము. తండ్రిని దేవుడు చూసినప్పుడు మనం ఆ విగ్రహారాధనలో కూరుకుపోయి, ఆ విగ్రహారాధనలో మనం నిమగ్నమైపోయి వాటిని ఘోష చేస్తూ, భయంకరమైన ఘోష కొండల మీద మనం చేస్తూ, ఆ ధూప ధూప నైవేద్యాల చెట్టుకి, ప్రతి ఒక్క పుట్టకి, ప్రతి ఒక్క రాయికి మనం మొక్కునేటువంటి వారి స్థితిలో మనం ఉన్నాము. ఆ దేవునికి చెందవలసిన మహిమ, ఆ దేవుని చెందవలసిన ఘనత, ఆ దేవుని చెందవలసిన ఆరాధన మనం ఆ బయలు విగ్రహాలకి మనం పూజించినట్టు వరకు ఉన్నాము. అందువల్లనే మనం దేవుని ఉగ్రత మన మీద పెళ్ళి మనం దిగవలసింది. అటువంటి ఉగ్రతకు మనం పాత్రలు అయిపోయాము. ఆహాబో వాళ్ళ మరణాన్ని మనం కొని తెచ్చుకున్నాము. మనల్ని కాపాడేవారు ఎవరు? మనం రక్షించేవారు ఎవరు? ఆ విగ్రహార్థం నుంచి మనం తప్పించేవారు ఎవరు? అటువంటి పరిస్థితుల్లో మనం ఆ విగ్రహార్థులు నిమగ్నం అయిపోయి ఆ ప్రతి ఒక్క చెట్టుకి, ప్రతి ఒక్క మొక్కకి మనం పూజించినప్పుడప్పుడు ఉన్నట్టు వారిగా మనం ఉన్నాము. ఇంతకీ మనం ఆ కొండ మీదకి ఎవరు మనల్ని ఎక్కించారు? మనం ఆ కొండ మీదకి ఎలాగెళ్ళాము చూడండి. ఒక మాట దేవుడు చక్కని మాట మనకి తెలియపరుస్తున్నాడు, 8:56. ఆ కొండ మీద మనం అసలు ఎలాగెక్కాము? అసలు కొండ మీదకి మనల్ని ఎవరు తీసుకెళ్లారు? 8:56 నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారి త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు, చాలా మతాన్ని దిగవలసిన చోటును మర్చిపోయినట్టు ఉన్నామండి. అవునండి, ఈ లోక కాపర్లు, అపవాది అనుచరులు, ఈ పంతులు, యాజకులు మనల్ని కొండ మీదకి తీసుకెళ్లారు. ఆ కొండ మీదకి వెళ్ళు, అక్కడ నీకు స్వస్థత లభిస్తుంది. ఈ కొండెక్కు, నీకు ఆరోగ్యం ఉంటుంది. నీ ఆ కొండెక్కు, నీకు ధనం లభిస్తుంది. నీకు ఆ కొండెక్కు, నీ సమస్యలు తీరిపోతాయి. నీ కుటుంబ సమస్యలు ఉన్నాయా? నీకు ఇబ్బందులు ఉన్నాయా? నీకు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా? ఆ కొండ మీద మంచి దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళు. నీ కొండని, నీ ఆ కొండ మీద దేవుడు నీకు సమస్యలు తీరుస్తాడని చెప్పి ఈ అనుచరులు, ఈ అపవాది లోక పంతులు, యాజకులు, అధికారులు ఆ కొండల మీదకి మనల్ని ఎక్కించేవారుగా ఉన్నారండి. ఆ కొండల మీద మనల్ని తిప్పివారుగా ఉన్నారు. అయితే మనం కొండల మీద చెదిరిపోయి కొండ కొండకి తిరుగుతూ, ఒక్క కొండ కాకుండా ఆ కొండ కాకపోతే ఈ కొండ, ఈ కొండ కాకపోతే ఆ కొండ, ఆ కొండ కాకపోతే ఈ కొండ ఎక్కి ఆ కొండల మీద నిమగ్నమైపోయి ఆ విగ్రహారంతో కూడిపోయి దిగవలసిన చోటును మనం మర్చిపోయామండి. మనం ఎలా దిగాలో తెలియదు. కొండ మీదకి ఎక్కించేశారు ఈ కాపర్లు, ఈ లోక అనుచరులు, అపవాద అనుచరులు. మనం ఇప్పుడు దిగవలసిన పరిస్థితి లేనట్టుంది. మన త్రోవ కనబడట్లేదు. మనం అగ్రహాదులు కూడిపోయాం. ఒక దినం రాబోతుంది. ప్రభా నేస్కిస్తవారు రా ఉగ్రహ ఉగ్రహుడై వస్తున్నప్పుడు ఆ బయలు దేవతలు ఏవైతే మనం ఆశ్రయించాం, బయలు దేవతల కింద మనం పడి హతమైన రోజున మనము ఆయనే యెహోవా అని తెలుసుకునే రోజు అది. ఆ రోజున మనం భయంకరమైన ఉగ్రతను ఎవరు తాళగలడు. అటువంటి ఉగ్రతలకు మనం పాలైపోయి ఉన్నాము. ఆయన ఉగ్రత పెళ్ళిమని మన మీదకి రాబోతుంది. మనం మరణానికి పాత్రం అయిపోయి ఆహాబు వలె ఆ బయలును ఆశ్రయించి, ఆ ప్రవక్తలను ఆశ్రయించి, ఆ మంద కాపులను నమ్ముకొని ఇప్పుడు మనల్ని రక్షించేవారు ఎవరు లేరు, మనల్ని కాపాడేవారు ఎవరు లేరు. అయితే ప్రభాని నేస్కిస్తువారు మనల్ని, ఆయన అంత కనికరం కలిగే దేవుడు అంటే యెహోషాపాతును ఏ విధంగా రక్షించాడండి? ఆయన ప్రార్థించినప్పుడు యెహోషాపాతును ఆయన రక్షించినట్టు వాడికి ఉన్నారు. ఆ రాజాధిపతులు, ఆ సిరియా రాజాధిపతులు ఏ విధంగా అయితే ఇతను ఇస్రాయేల్ రాజు కాడు అనుకుని ఆ గుర్రాలని, ఆ రథాలను తప్పించారో, ఆ విధంగా మనల్ని కూడా కొండ మీద నుంచి ప్రభుని నేస్కిస్తూ మన మీద కనికరపడి మన కోసం విచారించేవాడు ఎవరు లేరు, మన కోసం ఆదరించేవారు ఎవరు లేరు. మనం దిగవలసిన చోటు మర్చిపోయాము. అయ్యో నా బిడ్డలే, నా నేను ఏర్పరచుకున్నానే, నా బిడ్డలు నేను సృష్టించానే, వాళ్ళ తల్లి గర్భంలో మునుపు నేను వాళ్ళ కొండలను చూశానే, వాళ్ళ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు బ్రతుకు అంటేనే వాళ్ళు బ్రతికారే. అటువంటి నా బిడ్డలు దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోయారు. తండ్రి వీరిని మరణానికి అప్పచెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యో వీరిని ఎవరు రక్షిస్తారు? వీరి కోసం ఎవరు విచారిస్తారు? వీరి కోసం ఎవరు వారిని వెతుకుతారు? వీరిని ఎవరు రక్షిస్తారని చెప్పేసి దేవుడు చూసినప్పుడు దేవుడు మన ఎంతో కనికరపడినట్టుగా ఉన్నాడండి. ఎంతగా కనికరపడ్డాడు తెలుసా? చూడండి మత్తయి సువార్త 9:36. ఆయన సమూహములను చూసి వారి కాపరలేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, చాలండి చాలమ్మా,
అయితే మన జన సమూహంగా మనం ఉన్నాము, చెదిరిపోయిన గొర్రెల వల్ల ఉన్నాము. మన కోసం విచారించే వారు లేరు, మన కోసం వెతుకువారు లేరు, మనల్ని రక్షించేవారు లేరు. ఆ విగ్రహాదుల కింద పడి ఆ బయలుదేవతల కింద మనం మరణించి ఉంటుంది వాళ్ళము, దేవుని ఉగ్రత పాత్రులము. అటువంటి మనల్ని ప్రభా నేస్కిస్తేవారు మనకి కాపర్ లేరని, మనకి యజమానుడు లేడని ఆయన మనల్ని మీద కనికర పడ్డాడండి. ఏ విధంగా కనికర పడ్డాడు తెలుసా? చూడండి లోకాసువార్త 33-34 వచనాల్లో, లోకాసువార్త 10:33-34. లోకాసువార్త 10, అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని చాలా మొక్క పోటకూలు అని ఇంటికి తీసుకొని పోయాడండి. అవునండి, అక్కడ ఎరుసలేము నుంచి ఎరుకోకు ప్రయాణమైనటువంటి మనుషుడు కొనప దొంగల చేత కొట్టబడి ఆ మన్నపని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరూ అతను రక్షించలేదు, ఎవరూ ఆయన మీద కనికర పడలేదు, ఎవరు ఆయన మీద జాలి పడలేదు. అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు మంచి సమరయుడిగా ఆయన దగ్గరికి పోయి ఆయన స్థితిని చూచి అయ్యో ఈయన మన్నపని స్థితిలో ఉన్నాడే, ఈయన నేను ఎలాగైనా బతికించాలి అని చెప్పేసి ఆ అతన్ని తన వాహనం మీద కూర్చోబెట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారు మంచి సమరయుడిగా ఆయన వాహనం మీద కూర్చోబెట్టి అతన్ని ఆయన ముందు నడిచినట్టు వాడిగా ఉన్నాడండి. అలాగే మనల్ని కూడా ఆ కొండల మీద ఆ విగ్రహాదంలో కూరిపోయిన మనల్ని రక్షించమంటే ఎవరు లేనప్పుడు మన మీద కూడా దేవుడు మన మీద కూడా కనికరపడి మన దగ్గరికి వచ్చి మనల్ని చూసి మనల్ని ఆ కొండ మీద నుంచి మనకి మార్గాన్ని ఏర్పరిచినట్టు వాడిగా ఉన్నాడండి. మనల్ని కొండ మీద నుంచి తోలుకొని వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు, మన మీద కూడా జాలిపడినటువంటి వాడిగా ఉన్నాడు, మన మీద కూడా కనికరపడివాడు ఉన్నాడు. ఎందుకంటే కాపర్ లేరు, యజమాని లేడు, కనుక ప్రభువుని యేసుక్రీస్తు మన మీద జాలిపడి కనికరపడి ఆ కొండల మీద నుంచి మనల్ని తోలుకొని వచ్చినట్టు వాడిగా ఉన్నాడు. చూడండి ఏసుకేల్ గ్రంథం 34:12 ఆ మాట ఉంటుంది. ఏసుకేల్ గ్రంథము 34:12, తన గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదికినట్లు నేను ఆ గొర్రెలను వెదికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికో అవి చెదిరిపోయాయో అక్కడ నుండి నేను వాటిని తప్పించి చాలండి చాలము. అదే అండి ప్రభువుని యేసుక్రీస్తువారు మనల్ని ఆ కొండ మీద నుంచి దిగవలసిన చోటు మనం తెలియలేనప్పుడు ఆ కొండకి తిరుగుతూ అక్కడే కాలాన్ని వెళ్ళబుచ్చినటువంటి సమయంలో ప్రభువుని యేసుక్రీస్తువారు మన కోసం ఎక్కడెక్కడ చెదిరిపోయామో, ఏ కొండ మీద ఉన్నామో, ఏ గుట్ట మీద ఉన్నామో, ఏ చెట్టు కింద ఉన్నామో మనము అని చూసి ఆయన ఆ కొండ మీద నుంచి మనకి తోలుకొని వచ్చినటువాడు ఉన్నాడండి, మనకు మార్గాన్ని ఏర్పరచినవాడుగా ఉన్నాడండి. యోహాన సువార్త 14:6 చెప్పిన రీతిగా నేనే మార్గము సత్యము జీవము అయి ఉన్నానని చెప్పేసి ప్రభువుని యేసుక్రీస్తువారు మనకు మార్గాన్ని ఏర్పరిచి ఆ కొండ మీద నుంచి మనల్ని తోలుకొని వచ్చినటువాడుగా ఉన్నాడండి. మన మీద కనికరపడి మన మీద జారిపడి మన మీద ప్రేమ చూపించి ప్రభువుని యేసుక్రీస్తువారు మనల్ని ఆ కొండ మీద నుంచి మనకు మార్గాన్ని ఏర్పరిచినటువాడుగా ఉన్నారండి. అయితే ఆ మనుషుల్ని ఏ విధంగా తన వాహనం మీద కూర్చోబెట్టుకొని తను సమరయుడు ముందుగా నడిచిపోయాడు, ఆ విధంగా ప్రభువుని యేసుక్రీస్తువారు మనల్ని కూడా ఆ కొండ మీద నుంచి తోలుకొని వచ్చి మనకు ముందుగా పోవచ్చు, తన వెనకతలు మనల్ని వెంబడించేవాడిగా చేశాడండి, తన కాపురత్వం కిందకి మనల్ని తీసుకొని వచ్చాడండి. ఇప్పుడు ఆయన మన కాపరి ఉన్నాడు, మనం ఆయన గొర్రెలుగా మనల్ని చేసి ఉన్నటువంటి వారిగా ఉన్నారండి. చూడండి ఆ మాట మనకు ఉంటుంది ఎస్సీ గ్రంథము 45:2. నేను ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదని చాలమ్మ. అదే అండి మనకు ప్రభువుని యేసుక్రీస్తు ముందుగా పోయి మనకు మార్గాన్ని ఏర్పరిచి నేనే మార్గము సత్యము జీవము అని చెప్పి మనకు మార్గాన్ని ఏర్పరిచి ఆ కొండ మీద నుంచి మనం తోలుకొని వచ్చి మనకు ముందుగా పోయి మనకి ఎత్తుగా ఉండేటువంటి ఆ కొండల్ని ఆ మెట్టగా ఉండేటువంటి ఆ స్థలాన్ని చదునుగా చేసి మన వెనకతల ప్రభువుని యేసుక్రీస్తు వారి వెనకతల మనల్ని వెంబడించేవారిగా చేశారండి. తన సొంత గొర్రెలుగా మనల్ని చేసినట్టు వారికి ఉన్నారు, ఆయన కాపురత్వం కింద మనల్ని తీసుకొచ్చినట్టు వారికి ఉన్నాడు. చూడండి యోహాన సువార్త 14. అతను చూసి వ్యవహాన్స మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపుడుకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. చాలండి
అదండి ప్రభువు నిస్కిస్తవారు మన కొండ మీద నుంచి అవిగ్రహాదం నుంచి మనల్ని తప్పించి మనం తోలుకొని వచ్చి మార్గాన్ని ఏర్పరిచి మనకు ముందుగా పోయి మెట్టగా ఉన్న స్థలాన్ని ఎత్తుగా ఉన్న స్థలాన్ని సరళం చేసి ఆయన మనకు వెళ్ళిపోకు రప్పించి తన సొంత గొర్రెలుగా మనల్ని చేసుకున్నాడండి. తన కాపురత్వం కింద మనల్ని ఉంచాడండి. తను ఇప్పుడు మనకి కాపురయ్యాడు. మనం ఆయన గొర్రెలుగా మనల్ని చేసుకున్నాడండి. కాపరు లేని మనకి, యజమాను లేని మనకి ఇప్పుడు ప్రభువు నిస్కిస్తవారు తన కాపురత్వం కిందకి మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు అండి. ఇదండి మొట్టమొదటిగా మనం చెదిరిపోయిన గొర్రెల వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి. రెండు, తప్పిపోయిన గొర్రెగా ఉన్నాం. కాపర్లేని మనము, యజమాను లేని మనము తప్పిపోయిన గొర్రెగా ఉన్నాం. ఏ విధంగా తప్పిపోయామో చూడండి. కీర్తనలకి అందాము 119:176. తప్పిపోయిన గొర్రెల వలె తావిడ్చి తిరిగి తిని చాలండి. మనం త్రావు విడిచి తిరిగినంత వరకు ఉన్నామండి. తప్పిపోయిన గొర్రె వలె త్రావు విడిచి మనం తిరిగినంత వరకు ఉన్నాము. మనకు తెలియదు, మనకు యజమానుడు లేడు, మనకి కాపర్ లేడు, కనుక మనము త్రావు విడిచి తిరిగినంత వరకు ఉన్నాము. రెండవ స్థితిలో మనం తప్పిపోయిన గొర్రెగా మనం ఉన్నాము. చూడండి అదేవిధంగా ఎస్ఐ గ్రంథము యాభై మూడు ఆరు. మనమందరము గొర్రెల వలె త్రావ తప్పిపోతమే. మనలో ప్రతి వాడును తను ఇచ్చిన త్రోమను తొలిగాను. చాలండి, చాలండి. అదేండి మనం అందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయాము. మనకి ఇష్టం వచ్చిన త్రోవకు మనం వెళ్ళిపోయామండి. మనకు నచ్చిన త్రోవ ఎవరు, ఎందుకంటే ఎవరు మనల్ని అన్నోళ్ళు లేరు, మనల్ని ఎదిరించిన వారు లేరు, మనకు బోధ చెప్పినట్టు వారు ఎవరు లేరు. ఎందుకంటే కాపర్ లేడు, యజమాని లేడు, కనుక మనం తప్పిన గొర్రెగా ఉన్నాము. అందువల్ల మనం త్రోవ విడిచి తిరిగాము. మనకు నచ్చిన త్రోవ, మనకు నాకు చీకటి బ్రతుకు ఇష్టం, నాకు వ్యభిచారం ఇష్టం, ఆ వ్యభిచారంలోనే నేను జీవితం సాగించాను, నాకు జీవితం ఇష్టం, ఆ జీవితంలోనే నా జీవితం అంతా వెళ్ళబుచ్చాను, నాకు త్రాగుడు ఇష్టము, నాకు మద్యం ఇష్టం, ఆ మద్యంలోనే నా కాలం అంతా నేను గడిపేవాడిగా ఉన్నాను, నాకు భయంకరమైన పాపం చేయడం ఇష్టం, ఆ పాపంలోనే నేను జీవించినట్టు వాడిగా ఉన్నానండి. అవునండి, మనకు నచ్చిన త్రోవను మనం తిరిగాము. ఎందుకంటే మనకు బోధ చెప్పిన వారు లేరు, మనల్ని ఎవరు మంచి చెప్పినటువంటి నాయకులు లేరు, కాపరు లేడు, యజమాను లేడు, కనుక మనము ఆ భయంకరమైనటువంటి ఆ పాపానికి ఆ త్రోవ విడిచి తిరిగినట్టు వారిగా మనము ఉన్నామండి. మనకు నచ్చిన త్రోవకు మనం వెళ్ళిపోయినట్టు వారిగా ఉన్నాము. అదేవిధంగా ఏ విధంగా మనం తప్పిపోయామంటే దుర్వ్యాపారం చేత మనం తప్పిపోయినట్టు వారిగా ఉన్నాము. చూడండి లోకసువార్త 15:13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును పూడ్చుకొని దూరదేశం నాకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఆయన ఇబ్బంది పడిసాగి వెళ్ళి ఆ దేశస్థుల వద్ద ఒక చెంత చేరాను. అతను పందులు మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు పొట్టు తినుతో తన కడుపు నింపుకొని ఆశపడును కానీ ఎవడను, చాలమ్మా, ఎవడను వాడికి ఏమీ ఇవ్వలేదు. అవునండి, మనం త్రోవ విడిచి తిరిగాము. మనకు నచ్చిన త్రోవకు మనం వెళ్ళిపోయాము. మన చీకటి బ్రతికి ఇష్టం, మన చీకటికి వెళ్ళిపోయాము. మన జోదము, మద్యము, త్రాగుడు అనేటువంటి బానిసల్లో మనం నిమగ్నమైపోయి మనం కూరుకుపోయినప్పుడు మనల్ని రక్షించేవాడు లేరు, మనల్ని కాపాడేవారు లేరు, మన కాపరు లేడు, యజమాను లేడు, కనుక మన ఇష్టమైన త్రోవకు మనము వెళ్ళిపోయాము. ఉన్నాం దుర్వ్యాపారం చేత ఆ చిన్న కుమారుడు ఏ విధంగా అయితే అతని ఆస్తిని అంతని దుర్వ్యాపారం చేత నష్టపెట్టుకున్నాడో, మన జీవితాన్ని, మన యొక్క బ్రతుకుని కూడా, మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఆ దుర్వ్యాపారానికి లోనై ఆ చీకటి బతికి ఆ యొక్క పాపానికి ఆ దాస్యానికి ఆ యొక్క త్రాగుడికి ఆ యొక్క జోదానికి మనం అప్పగించుకుంటే వరకు ఉన్నామండి. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనల్ని ఎవరు కాపాడినారు, ఎవరు రక్షిస్తారు, అటువంటి సందర్భంలో ప్రభువు అని ఎస్కిస్తేవారు మొట్టమొదటిగా మనకి స్వరాన్ని వినిపించాడండి. తన స్వరాన్ని వినిపించాడు. రెండవదిగా మన పేరు పెట్టి పిలిచాడు. మూడవదిగా తన వెలుగులోకి నడిపించాడండి. తప్పని మనల్ని ఆయన తన స్వరాన్ని వినిపించినట్టు వారికి ఉన్నాడు. ఏ విధంగా తన స్వరాన్ని వినిపించాడండి చూడండి. ఎస్ఐ గ్రంథము 30:21. మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడుబడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడను. చాలమ్మా, అదే అండి
మనం తప్పినప్పుడు త్రాగుడిచి తెరిపినప్పుడు పనికమాలిన స్థితిలో గెలిపినప్పుడు పందులు పొట్టు తినడానికైనా సరే గతలేనంటి స్థితిలో మనం అంత దిగజారిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు మనకు నచ్చిన త్రోవక మనం వెళ్ళిపోయినప్పుడు ప్రభాని నేస్కిస్తువారు ఇదే త్రోవ దీనిలో నడువునని మనకు తన స్వరాన్ని వినిపించినట్టు వాడిగా ఉన్నాడండి. మొట్టమొదటిగా తన స్వరాన్ని వినిపించి ఇదిగో ఇదే త్రోవ దీనిలో నడువునని మనకి బోధించినట్టు వాడిగా ఉన్నాడు. రెండోదిగా తను మనల్ని పేరు పెట్టి పిలిచాడు. చూడండి యోహాన సువార్త 13 యేసు అతడు ద్వారపాలకుడును తలుపు తీయను గొర్రెలు అతని స్వరం వినను ఆయన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచాను. చాలండి తన సొంత గొర్రెల్ని పేరు పెట్టి పిలిచాడు. నేను అవునండి ఆయన మన జగత పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమలో మనల్ని ఎరిగినటువంటి దేవుడు. తల్లి గర్భంలో మనం పిండంగా రొబ్బనక మునిపే ఆయన కన్నులు మనల్ని చూసేయండి. కనుక ప్రభువు నేస్కిస్తువారు మన తప్పునేటువంటి మనల్ని తప్పుని స్థితిలో ఉండేటువంటి మనల్ని తప్పు మన పనికమాలిన స్థితిలో గెలిపినటువంటి మనల్ని చీకట్లో సంచరించే అంధకారంలో జీవించినట్టు మనకి ప్రభువు నేస్కిస్తాన స్వరాన్ని వినిపించి ఇదే త్రోవాదీని నడువడని చెప్పి మనల్ని పేరు పెట్టి పిలిచినట్టు వాడు ఉన్నాడు. యాకోబు నిన్ను పేరు పెట్టి పిలిచినవాడు నేనే, నువ్వు ఇంకా యాకోబు అని పిలవబడవు ఇశ్రాయేలు అని పిలవబడతావని చెప్పిన రీతిగా మనల్ని కూడా పేరు పెట్టి పిలిచినట్టు వాడిగా ఉన్నాడండి. అది మూడవదిగా చూడండి కీర్తనలు 119:105 నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చాలండి అదండి ప్రభువు యేసుక్రీస్తు మొట్టమొదటిగా తన స్వరాన్ని వినిపించాడు, మన పేరెట్టి పిలిచాడు. మూడవదిగా తన వెలుగులోనికి మనకి నడిపించాడండి. త్రోవ తప్పిన మనకి తను వెలుగై ఉండి దీపమై ఉండి తన వాక్యం ద్వారా ఇదిగో ఇదే త్రోవ ఈ త్రోవలో నువ్వు ఉన్నాడని ఆయన వెలుగులోకి మనం నడిపించి ఆయన సన్నిధికి మనల్ని నడిపించినటువంటిగా ఉన్నాడండి. మొట్టమొదటిగా చెదిరిపోయిన మనల్ని ఆయన కాపురత్వం తీసుకొచ్చాడు. తప్పుపోయిన మనల్ని ఆయన మందిరానికి నడిపించినటువంటిగా ఉన్నాడు. తన స్వరాన్ని వినిపించాడు, తన పేరు పెట్టి పిలిచాడు, తన వెలుగులోను మనల్ని నడిపించినటువంటి దేవుడిగా ఉన్నాడు. మూడు నశించిన గొర్రె, ఒకటి చెదిరిపోయిన గొర్రెగా ఉన్నాము కాపర్లేని మనము, అలాగే తప్పిపోయిన గొర్రెగా ఉన్నాము, ఇప్పుడు నశించిన గొర్రెగా ఉన్నాం. నశించిపోయిన గొర్రెం ఎలాగున్నా చెదిరిపోయిన మనము తప్పిపోయిన మనము నశించిపోయిన గొర్రెగా మనం ఉండేటువంటి వరకు ఉన్నాం. చూడండి ఏ విధంగా నశించిపోయామో కీర్తనలు 1:6 నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనంకు నడుపును. చాలండి దుష్ట మార్గాన్ని మనం అనుసరించామండి. ఆహాబు వలె దుష్ట మార్గాన్ని మనం అనుసరించి మనము నాశనాన్ని కొని తెచ్చుకున్నాం. చెదిరిపోయిన మనం తప్పిపోయిన మనం నాశనకరమైనటువంటి గుంటలోకి దిగజారిపోయి ఉన్నాం. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత మన నేత్రాలకి కళ్ళుకి గుడితనం కలుగజేసింది. మనం చీకట్లో సంచరించాం. అందుబట్టి మనం ఏమొచ్చి ఆ నాశకరమైన గుంటలోకి మనం కూరుకుపోయినట్టు వారికి ఉన్నామండి. చూడండి కీర్తనలు 42 నాశనకరమైన గుంటలో ఉండి జిగటగల దొంగ ఊబిలో ఉండి. చాలండి అదేండి నాశనకరమైన మనం చీకట్లో సంచరించాము, నశించిపోయాము, తిరిగాము, చెదిరిపోయాము. అటువంటి మనల్ని కాపర్ లేడు. ఇప్పుడు మనము నాశనమైన గుంటలోని మనం దిగజారిపోయి ఉంటున్నామండి. నాశనమైన గోతులో మనం పడిపోయాము. ఆ పాపమైన దొంగ ఊబిలో దుష్ట మార్గాన్ని అనుసరించి ఆ పాప ఊబిలో మనము కూరుకుపోయాము. ఇప్పుడు మనం లేవనెత్తివాడు ఎవడు, మనల్ని రక్షించేవాడు ఎవరు, ఆ ఊబి నుంచి మనల్ని లేవనెత్తినటువంటి ఎవరు అని మనం చూసినప్పుడు ఎవరు మనకు సహాయం చేసిన వారు ఎవరూ లేరు. మనల్ని అందరూ నాశనానికి నడిపించినట్టు వారే కానీ మనల్ని మంచి మార్గం నడిపించినట్టు వారు ఎవరూ లేరు. అయితే నశించిన దాన్ని ప్రభువు నేస్కిస్తువారు వెదకి రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కనుక నశించిపోయిన మన జీవితాలని ప్రభువు నేస్కిస్తువారు వెదకి రక్షించారండి. ఏ విధంగా వెతికారు తెలుసండి, ఏ విధంగా వెతికారు చూడండి. లోకా సువార్త 19:10 నశించిన దానిని వెదుకు రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చినని. అవునండి నశించిపోయిన మన జీవితాన్ని నాశనకరమైన గుంటలో మనం కూరుకుపోయిన మనము పాప ఊబిలో కూరుకుపోయిన మనల్ని దుష్ట మార్గాన్ని అనుసరించి నడిచిన మనల్ని ప్రభువు యేసుక్రీస్తు వెతికి రక్షించారండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. నశించిపోయిన గొర్రెగా ఉన్న మనల్ని ఆయన వెతికాడండి. ఏ విధంగా వెతికాడు చూడండి. లోకా సువార్త 15:4-7 మీలో ఏ మనసుకైనాను 100 గొర్రెలు కలిగి ఉన్నాడలా, అతను అందులో ఒకటి తప్పిపోయాడలా, అతను మిగతా 99 ఇంటిని అడవిలో ఇడిచిపెట్టి
తప్పిపోయిన దా గుర్రం వీధికి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన గొర్రె నా దొరికిందని వారితో చెప్పిన చాలమ్మ చాలమ్మ, అయితే నశించిపోయిన మనల్ని ప్రభువు నిస్కరిస్తారు, వెతికారండి. ఏ విధంగా వెతికారు తెలుసండి? 100 గొర్రెలు ఉన్నాయి ఒక మనుషుడికి, అయితే ఒక గొర్రె నశించిపోయింది, నాశనకరం గుంటలో పడిపోయింది, జగటగల దొంగ ఊబిలో పడిపోయింది. ఎవరు లేవనెత్తిన వాళ్ళు లేరు, ఎవరు కాపాడినట్టు వారు లేరు, ఎందుకంటే కాపరు లేరు, యజమాని లేడు కనుక. చీకట్లో సంచరించింది, చెదిరిపోయింది, తప్పిపోయింది, ఇప్పుడు నాశనకరం గోతిలోకి దిగజారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభువు నిస్కరిస్తారు, ఏ నాశనకర గుంటకాడ ఉండిపోయిందో నా గొర్రె, ఏ గోతి దగ్గర పడిపోయిందో, ఏ పాపలో ఉందో అని చెప్పి ప్రతి ఒక్క గోతి దగ్గరికి ఆయన వచ్చాడండి. మిగతా 99 గొర్రెలు విడిచిపెట్టేశాడు. ఒక్క గొర్రె, నువ్వు నేను ఒకే ఒక్క గొర్రె మనం. ఆ గొర్రె కోసం ఈ లోకానికి ఆయన వచ్చి మళ్ళీ వెతికాడండి. వెతికి ఎక్కడ ఏ నాశనకరమైన గోతిలో పడిపోయామో, ఏ ఒక పాప ఊబిలో మనం ఉన్నామో, అటువంటి ఆ నాశనకరమైన గోతిలో నుంచి మనల్ని ఆయన వెతికి తన భుజాల మీద వేసుకున్నాడండి. ప్రభువు వేసుకిస్తారు, తన భుజాల మీద వేసుకొని తన మందులో చేర్చాడండి. నశించుకొని మనల్ని, చెదిరిపోయిన మనల్ని కాపురాతం కింద తీసుకొచ్చాడు, తప్పని మనల్ని సన్నిధికి నడిపించాడు, నశించుకొని మనల్ని ఆయన మందిరంలో చేర్చాడండి. ఆయన సంఘంలో ఒక అంగంగా మనల్ని ఉంచాడండి, ఆయన భుజాల మీద వేసుకున్నాడండి. ప్రభువు నేస్కిస్తాడు, ఎంత మంచి కాపరి, ఎంత గొప్ప కాపరి ప్రభువు నేస్కిస్తాడు. ఇటువంటి మంచి కాపరిని మనం అది కోసంలో ఆరాధించాలి, ఆయన అమ్మను మనం గణపరచాలి. అవునండి, ప్రభువు నేస్కిస్తారు, తప్పిపోయిన మనల్ని ఆయన సన్నిధికి నడిపించారు, చెదిరిపోయిన మనల్ని కాపురాతం తీసుకొచ్చాడు, నశించుకున్న మనల్ని, ఆ ఒక్క గొర్రె అయిన మనల్ని, మనం ఒక్క గొర్రె కోసం, మనం నిన్ను నా కోసం ఆయన వెదికి ఆ నాశనకర గుంటలో నుంచి, ఆ జగటగల దొంగలో నుంచి మనం లేవనెత్తి ఆయన భుజాల మీద వేసుకొని ఆయన మందిలో, ఆయన సంఘంలోని, ఆయన మందిరంలోని మనల్ని చేర్చినట్టు వాడిగా ఉన్నాడండి. ఇప్పుడు గొర్రెల కాపురం ఒక్కటి, మంద ఒక్కటిగా ప్రభువు నేస్కరిస్తారు, మనల్ని చేస్తున్నాడు. చూడండి యోహాను సువార్త 10:16, యోహాను సువార్త 10:16, ఈ దొడ్డు కాను వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినెను, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపర ఒక్కడియు. అవునండి, ఇప్పుడు ప్రభువు నేస్కిస్తారు మనకి కాపర అయిపోయారు, ఇప్పుడు మంద ఒక్కటిగా చేశాడు, మనకి కాపర్ లేనట్టు మనకి, యజమాని లేనట్టు మనకి, ఆయన కాపరతను తీసుకుని వచ్చి తన సన్నిధిగా నడిపించి ఆయన మందులో చేర్చి ఇప్పుడు కాపర ఒక్కడే మంద ఒక్కటిగా చేస్తున్నాడండి ప్రభువు నేస్కిస్తారు. అయితే ఈ విధంగా ప్రభువు నేస్కిస్తాం, చెదిరిపోయిన మనల్ని, తప్పిన మనల్ని మన కాపరతను తీసుకొచ్చి తన సన్నిధిగా నడిపించి తన మందులో చేర్చి మనకి కొన్ని ఆధిక్యతలు ఇస్తున్నాడండి. ఆయన కాపరిగా, ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన చేత మనం పోషించబడుతున్నాం, ఆయన చేత మనం సంరక్షించబడుతున్నాం, ఆయన చేత మనం నడిపించబడుతున్నాం, ఆయన చేత మనం భద్రపరచబడుతున్నాం. అయితే ఇప్పుడు ఆయన కాపరిగా మనకు కొన్ని ఆధిక్యతలను ఇచ్చినట్టు వాడిగా ఉన్నాడండి. కాపరిగా తీసుకొచ్చాడు, అంతేకాదు ఆయన మనకు కొన్ని ఆధిక్యతలను ఇచ్చాడు. ఏటి ఆధిక్యతలను చూసుకొని మొదటిసంలో ప్రభువు నేస్కిస్తాం ఆరాధిద్దాం. యోహాను సువార్త 10:11, నేను గొర్రెలకు మంచి కాపరని, మంచి కాపరి గొర్రెల కొరకు చాలమ్మా తన ప్రాణం పెట్టను. అవునండి, ప్రభువు నేస్కిస్తారు మంచి కాపరిగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడండి. మనం పొందవలసిన మరణాన్ని ఆ కొండల మీద, ఆ విగ్రహాదంలో, ఆ నిమగ్నమైపోయి దిగవలసిన చోటును మర్చిపోయి అక్కడే వెళ్ళబుచ్చి కాలమంతా అక్కడే ఉండి అటువంటి భయంకరమైన విగ్రహాదంలో బయలు కింద పడి మనం మరణించాల్సిన మనకి ఏ కొండ మీద అయితే దేవుని స్వాస్థ్యం ఉందో, ఏ కొండలైతే ఆయనకు ప్రేమగా ఉన్నాయో, ఏ కొండల మీద అయితే ఆయన మహిమ నిలిచిందో, ఆ కొండలు అపవిత్రపరచబడ్డాయి. బయలు దేవతలని మనం పూజించే వరకు ఉన్నాం, బయలు విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి, వాటికి బలిపీఠములు కట్టబడ్డాయి. అయితే అదే కొండ మీద ప్రభువు నేస్కిస్తారు, సర్వభూమి నాశనం చేసే ఈ కొండలు, సర్వభూమిని చిచ్చిపెట్టాయి ఈ కొండలు, ఆ కొండలలో మనము కూడా ఉన్నాము చెదిరిపోయినట్టు వారిగా. అయితే ఆ ప్రాణము, మనం పొందవలసిన మరణాన్ని ఆ కొండల కింద పడి, ఆ బయలు దేవతల కింద పడి మనం పొందవలసిన ఆ మరణాన్ని, ఆ కొండ మీద మనం మరణాలి, మరణం చెందాలి. అయితే ప్రభువు నేస్కిస్తారు మన కొరకు అదే కొండ మీద, ఏ కొండ మీద అయితే ఆయన మహిమ కోల్పోయాడు, ఏ కొండ మీద అయితే ఆయన మహిమకి విరుద్ధంగా విగ్రహాదన జరిగిందో, అదే కొండ మీద సర్వభూమి చూస్తుండగానే ప్రభువు నేస్కిస్తారు ఆ కొండ మీద మరణించిన వారు ఉన్నారండి. తాను మరణించి మనల్ని జీవింపజేశాడు, మన మరణం నుంచి జీవంలోకి దాటించిన దేవుడు.
దేవుడిగా ఉన్నాడండి. ఎంత మంచి కాపరి. ఇటువంటి కాపరిని ప్రభువు నిస్కృతమని మనం ఆరాధించాలి. ఆయన నామాన్నే మనం గర్పించాలి. అలాగే రెండోది 1 పేతురు 2:25, ఇది మొట్టమొదటి ఆధిక్యత. మొట్టమొదటి ఆధిక్యత మనం మరణించవలసిన మనల్ని ఆయన మనకు బదులుగా మరణించి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని జీవింపజేశాడు. రెండో ఆధిక్యత, మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోతారు కానీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వరకు మళ్ళీ ఉన్నాడు. చాలండి, ఆత్మల కాపరి, మంచి కాపరిగా ప్రభువు నిస్కిస్తువారు మన కొరకు ప్రాణం పెట్టారు. ఆత్మల కాపరిగా ఇప్పుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నారండి. అవునండి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యన ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనకు సంచి కరువుగా ఆత్మను ఉంచినట్టువాడిగా ఉన్నాడు. మనం మళ్ళీ చెదిరిపోకుండా, మనం మళ్ళీ తప్పిపోకుండా, మళ్ళీ మనం నశనకరమైన గుంటలోకి పడిపోకుండా తను మనల్ని సంరక్షించిన వాడిగా ఉన్నాడు. మన ఆత్మను కాపాడున్నాడు. సర్వ శరీర ఆత్మలకు ఆయన కాపరి కనుక మన ఒక ఆత్మను కూడా ఆయన కావలిదారిగా ఉన్నాడండి. ఏ విధంగా కాపలు కాస్తున్నాడు తెలుసా అండి? మనల్ని చూడండి, ఈ విధంగా కాపలు కాస్తున్నాడు. ఎస్ఐ గ్రంథము 40:11 గొర్రెల కాపరి వలే తన మందన మేపును తన బాహువతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించను. చాలండి, ప్రభువు నేస్కిస్తూ వారు ఇప్పుడు ఆత్మల కాపరిగా మనల్ని సంరక్షిస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు. ఎలాగంటే తన బాహువుల్ని మన మీద తన రెక్కలను మనల్ని కప్పేశాడండి. గ్రద్ద వచ్చినప్పుడు కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల కింద మూసేస్తుందో అప్పుడు గద్దకి ఆ కోడి పిల్లలు కనబడవు, కోడి ఒకటే కనబడుతుంది. ప్రభువు నేస్కిస్తూ వారు కూడా ఎవరు మనల్ని అపహరించిపోకుండా గడ్డించి సింహం వల్ల అపవాది తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు ముంగుదామా, ఎప్పుడు మళ్ళీ చెదరకూడదామా, ఎప్పుడు తప్పిద్దామా తోవా, ఎప్పుడు నాశనం చేద్దామా అని చెప్పేసి అపవాది తిరుగుతున్నాడు. అపవాది అనుసరులు తిరుగుతూ ఉన్నారు. అయితే ప్రభువు నేస్కిస్తూ మనల్ని తన రెక్కల కింద కప్పేశాడు. ఇప్పుడు ప్రభువు నేస్కిస్తూ వారే కనబడుతున్నారు, మనం కనబడట్లేదు. ఆత్మల కాపరిగా మనల్ని సంరక్షిస్తున్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడండి ప్రభువు నేస్కిస్తూ వారు. మూడవదిగా, ఇది రెండో ఆధిక్యత. మొట్టమొదటి ఆధిక్యత మన కోసం ప్రాణం పెట్టాడు, మనల్ని బతికించాడు. రెండవదిగా ఆత్మల కాపరిగా మనల్ని సంరక్షిస్తూ భద్రపరుస్తున్నాడు. మూడవది ఎబ్రీ రాసిన పత్రిక 13:20 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్షణను బట్టి మృతులో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా. చాలమ్మా, దాని దృష్టికి అనుకూలమైన దాన్ని సమాధానకర్త యొక్క దేవుడు మృతుల్లో నుండి ప్రభువుని యేసుక్రీస్తు వారు లేపి ఉన్నారు. ప్రభువుని యేసుక్రీస్తు వారిని అయితే ఆయన మృతుల్లో నుంచి లేచి సమాధానకర్త యొక్క దేవుడిగా మన మధ్యన ఉన్నంతవరకు ఉన్నారు. గొర్రెల గొప్ప కాపరిగా ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకి సమాధానం అనుగ్రహించినంత వరకు ఉన్నారండి. అవునండి, సమాధానం లేనప్పుడు, సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేక మనం తిరుగుతున్నప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకు సమాధానాన్ని అనుగ్రహించినంత వరకు ఉన్నారు. ఎందుకంటే ఆయన సమాధానకర్తకు దేవుడు కనుక మనకు సమాధానం అనుగ్రహించారు. దేవునితో సమాధానం, మనసుతో సమాధానం, అందరితో సమాధానం మనకి అనుగ్రహించినంత వరకు ఉన్నాడు. సమాధానం అనుగ్రహించి ఏక మనసును మనకి కలుగు చేసిన దేవుడు ఉన్నాడండి. అవునండి, ఆయన మందిరంలో ఏక మనసుతో ఆరాధన చేయడానికి, ఏక మనసుతో ఆయన స్తుతించడానికి, ఏక మనసుతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనకి సమాధానం అనుగ్రహించి ఏక మనసుని అనుగ్రహించాడు. గొర్రెలు గొప్ప కాపరిగా, మంచి కాపరిగా మన కోసం ప్రాణం పెట్టాడు. ఆత్మల కాపరిగా మనల్ని సంరక్షిస్తూ భద్రపరుస్తున్నాడు. గొప్ప కాపరిగా మనకి సమాధానాన్ని అనుగ్రహించి ఏక మనసుని కలుగు చేశాడు. లాస్ట్గా 4వ ఆధిక్యత 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటం పొందెదరు. అదే విధంగా ప్రకటన 7:17 యాలే అనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజల బొగ్గల వద్దకు వారు నడిపించను. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాస బిందువును తుడిచివేయను. చాలమ్మ, అదండి ప్రధాన కాపరిగా ప్రభువు నేస్కిస్తూ వారు తిరిగి రాబోతున్నారు. అదే కొండ మీదకి, ఏ కొండ మీద అయితే ఆయన మహిమ కోల్పోయిందో, ఏ కొండ మీద అయితే సర్వజనము చూస్తుండగా ఆయన మరణించారో, అదే కొండ మీదకి ప్రభువు నేస్కిస్తూ వారు ప్రధాన కాపరిగా వచ్చినప్పుడు మనల్ని చెదిరిపోయిన మనల్ని ఆయన కాపరతను తీసుకొచ్చాడు. తప్పిపోయిన మనల్ని సన్నిధికి నడిపించాడు. నశించిపోయిన మనల్ని ఆయన మందులో చేర్చి
ఇప్పుడు వాడబారిని మహిమ కిరీటాన్ని మనకి అనుగ్రహించినటువంటి ఉన్నాడు. అంతమాత్రమే కాదు, జీవజల నదుల వద్దకి ఆ నిత్య జీవంలోకి మనల్ని నడిపించినటువంటి ఉన్నాడండి. అప్పుడు మనకంటంట ప్రతి ఒక్క పాశ బిందువుని ఆయన తుడిచివాడిగా ఉన్నాడు. ఎందుకు పాశ మనకంటంట ప్రతి ఒక్క పాశ బిందువుని ఆయన తుడిచివాడిగా ఉన్నాడంటే, చెదిరిపోయాము ప్రభా, నేను చెదిరిపోయాను, ఆ కొండల మీద విగ్రహార్థనలతో మునిగిపోయాను, నన్ను కాపాడేవారు లేరు, నన్ను యజమానుడు లేడు, నా కాపరు లేడు, తప్పిపోయాను, నశించిపోయాను, అటువంటి నన్ను నీ కాపురత్నం తీసుకొచ్చావు, నీ సన్నిధికి నడిపించావు, నీ మందలో చేర్చావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు నన్ను సంరక్షిస్తున్నావు, భద్రపరుస్తున్నావు, నాకు సమాధానాన్ని అనుగ్రహించి ఏక మనసును కలుగు చేసావు. ఇప్పుడు వాడబారిని మహిమ కిరీటాన్ని ఇచ్చి నిత్యజీవంకి నడిపిస్తున్నావు ప్రభా. ఏమి తెలిసి ప్రభా నా ఎల్ల ఇంత ప్రేమ చూపించావు, ఇంత కృప నా ఎల్ల చూపించావు ప్రభా అని మనం ఆయన పాదల వద్ద సాగిలు పడినప్పుడు ఆ పర్లోక రాజ్యంలో మన కంటెంట్ వచ్చిన ప్రతి ఒక్క నీటి బిందువుని ఆయన తుడిచేవాడుగా ఉన్నాడండి. ఇదండి ప్రభా నిస్కృతి మన జీవితంలో చేసినటువంటి గొప్ప మంచి కాపరిగా. అందుకే ప్రభా నిస్కరిస్తారు మంచి కాపరి గొర్రెలకు. మనం ఆయన గొర్రెలుగా ఉన్నాము, ఆయన మన మంచి కాపరిగా ఉన్నారు. అటువంటి మంచి కాపరిని మనము ఆరాధించాలి, గణపరచాలి. ఆహోబు వలె మనము మరణానికి పాత్రము, యోసపాతు వలె మనల్ని రక్షించి సహాయం చేసిన దేవుడి అటువంటి మంచి కాపరిని మనం స్తుతించి ఆరాధిద్దాం. దేవుడు లేఖనబాలను దీవించి ఆశ్రయించిన కాక. ఆమేన్.